చేయడానికి ఎక్కడెక్కడి నుంచి వచ్చారు ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశే కాదు వేరే స్టేట్ నుంచి కూడా వచ్చిన అన్నవాళ్ళు ఉన్నారు నేను ఈ అన్నవాళ్ళకి ఒక్క పైస ఇయ్యలే ఇచ్చే స్తోమత కూడా నాకు లేదు నేను చాలా బీదరాన్ని అసలు ప్రతి ఒక్క ఊరు తిరుగుతుంటే నాకు అనిపిస్తుంది ఒక్కొక్క ఎమ్మెల్యే 20 సంవత్సరాలు ఏమైన రాజకీయ నాయకులు ఉన్నారు మన కొల్లాపూర్ కాన్స్టిట్యూన్సీలో అసలు ఏం డెవలప్ అయ్యిందని నాకు ఏం అర్థమైతలే రోడ్లు చూడు చాలా దారుణంగా ఉన్నాయి 2023లో ఉంటున్న మనకి గుడిసెలో ఉంటున్న జనాలు ఉన్నారు అసలు ఏంటి ఈ దారుణమైన పరిస్థితి అని నేను ఎప్పుడు ఎక్కడ తిరగలేదు ఈరోజు తిరుగుతున్న ప్రతి ఊరు ఇప్పుడే కాదు ప్రతిరోజు తిరుగుతూనే ఉంటా సమస్యల కోసం అని చెప్పేసి ప్రతి సమస్య తెలుసుకుంటాం ప్రతి ఒక్కరి ఇంట్లో ఉన్న సమస్య నా సమస్యను నేను పరిష్కరిస్తూనే ఉంటా నిన్న నేను వెన్నచెల్లకు ప్రచారం చేయడానికి వెళ్ళిన అక్కడికి వెళ్ళిన తర్వాత మనుషులు పెట్టి నా తమ్ముడిని కొట్టిచ్చిరు ఎంత దారుణం అంటే అరే ఒక అమ్మాయిని అయ్యింది నేను ప్రచారం చేసుకుంటున్నా నా ప్రచారం నేను నాకు టైం లేదన్న ఆ రోజు మాత్రమే ఉంది నిన్న నుంచి ఆ రోజుల టైం ఉండదు నాకు ఏదో నాకు సాధ్యమైనంత ప్రతి ఒక్క ఊరు తిరిగి కనీసం స్పీచ్ ల ద్వారా నేను ప్రచారం చేస్తున్నామంటే నా ప్రచారాన్ని ఆపేయడానికి చిన్న తప్పుడు నాకు తమ్ముడు 18 ఏళ్ళు 5 మంది గుండాలను పెట్టి కొట్టించిరు ఒక్కసారి ఆలోచించండి అమ్మ ఎంత దారుణమైన సిచ్యువేషన్ అంటే అంత దారుణమైన సిచ్యువేషన్ అన్న యూత్ ప్రతి ఒక్కరికి నేను చేతులెత్తి మొక్కుతున్నా మీ అమ్మ వాళ్ళకు అక్కలకు చెప్పండి మన పరిస్థితి ఎలా ఉంది తెలంగాణలో ఒక్కసారి మీ పేరెంట్స్ కి అర్థమయ్యేలా చెప్పండి నేను నా సమస్య పరిష్కరించుకోవడానికి కాదు లక్షల మంది సమస్యలను పరిష్కరించడానికి ఎమ్మెల్యేగా నామినేషన్ వేసిన సో నాకు వచ్చి విజిల్ గుర్తు వచ్చిందన్న పీకా గుర్తు ఈడ ఊదితే యాడ వరకు నిలబడాలో తెలుసా అసెంబ్లీ వరకు నిలబడాలి నాకు ఒకటి అర్థం కాదన్నా ఎలక్షన్లకు నిలబడ్డప్పుడు గుర్తుకొస్తే సమస్యలు ఎలక్షన్ల వరకు మన ముందనే కనబడతాం ప్రతి ఒక్క ఎల్లని కొన్ని ఊళ్ళలో వాళ్ళ మనుషులు పెట్టి తిప్పిస్తాడు కొన్ని కొన్ని మెయిన్ ఊళ్ళలో ఆలోచన ఎలక్షన్స్ అయిపోయినాక ఒక్కసారి కనబడతారా ఒక్కసారి చెప్పండి అన్న కనబడరు నువ్వు బ్లింగ్ హిల్స్ పంజాయి హిల్స్ మాదాపూర్ పెద్ద పెద్ద హైటెక్ సిటీలలో ఉంటారు అంటే ఇక్కడ ఉన్న సమస్యలు ఎవరు తీర్చాలి గెలవడం వరకైనా గెలిచిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీలు వాళ్ళ వెనకల ఆస్తులు పడుతున్నాయి తప్ప మన వెనకల ఏం పడతాయి అమ్మ ప్రపంచంలోనే అతి విలువైనది ఏదైనా ఉంది అంటే ప్రపంచంలోనే అతి విలువైనది ఏదైనా ఉంది అంటే అది ఒకటే ఓటు మీ ఓటును నా కేసు గెలిపించండి అమ్మ ప్రతి ఒక్క ఆడపిల్ల నేను మీ సమస్యల్ని పరిష్కరిస్తా నేను ఈ మాట ప్రతి ఒక్క ఫోన్ల రికార్డ్ అవుతుంది ప్రతి ఒక్క మీడియా రికార్డ్ అవుతుంది రేపు నేను మీ సమస్యల్ని పరిష్కరించరాకపోతే ఆ వీడియో నా ముందు పెట్టి మీ చెప్పు తీసుకొని నన్ను కొట్టండి నువ్వు ఆ రోజు చెప్పింది ఏంది ఈరోజు చేస్తుంది ఏంది అని ఒక్క క్షణం చెప్పండి నాకు ఇల్లు లేదమ్మా చిన్న ఇల్లు బండి ఎంత ఉండదో అంత ఇల్లు రేకులు ఇల్లు ఒక చిన్న తడకల షాప్ పెట్టుకొని బతుకుతున్నామ్మా ఇప్పుడుకైనా ఎప్పుడుకైనా నేను అదే ఇంట్లో ఉంటా ప్రతి ఒక్క ఆడపిల్లని నేను ఈ సమస్యని పరిష్కరిస్తాను ఇది ఇప్పుడు మాట కాదు ఎప్పుడుకైనా ఇదే మాట చెప్తా నేను ప్రతి ఒక్క ఇంటికి ఆడపిల్లనే మా అమ్మ ఇంటికి కాదు ఆడపిల్లను ప్రతి ఒక్క ఇంటికి ఆడపిల్లనే ఇది ఒక్కసారి నన్ను గెలిపించండి అమ్మ నాకు ఎన్నో భయ బెదిరింపులు వస్తున్నాయి రాత్రి లేదు పగలు లేదు 1, 2, 3 కంటిన్యూగా ఫోన్లు రాత్రి కూడా ఫోన్లు వస్తున్నాయి నువ్వు విత్డ్రా చేసుకో ఓట్లు తీరిపోతుంది తీరిపోవాల్సింది మీ ఓట్లు కాదు నా ఓట్లు మీరు విత్డ్రా చేసుకోండి మీరు ప్రచారాలు ఆపుకోండి నా ప్రచారాన్ని ఆపుకోమని నన్ను ఎందుకు బెదిరిస్తున్నారు విత్డ్రా చేసుకో అని ఎందుకు చెప్తున్నారు మీకు అది ఇస్తా ఇది ఇస్తా ఇల్లు కట్టిస్తా మీకు జాబ్ ఇప్పిస్తా నాకు కాదు జాబ్ కావాల్సింది తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నిరుద్యోగికి జాబ్ ఇప్పించండి నేను విత్డ్రా చేసుకుంటే నేను ప్రచారం ఎంటి కాపేస్తే నా సమస్య తీరుతుంది తెలంగాణలో ప్రజలు ఎవరు ఎవరు తీరుస్తారు సమస్యలు మీరు ఇప్పటికి నేను విత్డ్రా ఎప్పటికీ చేసుకోను నాకు ఎన్ని బెదిరింపులు వచ్చినా ఈ పోరాటంలో నా ప్రాణమే పోయినా నేను విత్డ్రా చేసుకోను ఈ పోరాటాన్ని మాత్రం ఆపను అమ్మా అన్నను తమ్ముడు ప్రతి ఒక్కరికి చెప్తున్నా మీ అమ్మ వాళ్ళకు ప్రతి ఒక్కరికి చెప్పండి మనం ఒక స్టూడెంట్స్ ఒక నిరుద్యోగం మనం దిల్సుఖ్ నగర్ కానీ చైతన్యపురి కానీ అశోక్ నగర్ కానీ అంబేద్కర్ ప్రతి ఒక్కరన్న కోచింగ్లో తీసుకుంటుంటే మనం ఎంత బాధపడుతున్నాం అనేది ప్రతి ఒక్కరికి చెప్పండి అమ్మా ఒకటి అర్థం కాదమ్మా నిన్న నాకు తమ్ముని పైన దాడి చేసిరు
కానిస్టేబుల్ అన్నది చాలా తొందరగా స్పందించింది అమ్మ. ఎందుకు సార్ వాళ్ళు ఇప్పుడు ప్రతి దగ్గర ఎలక్షన్స్ జరుగుతుంటాయి కాబట్టి వెళ్ళారు. అదే ఒక ఎమ్మెల్యే గారికి దాడి జరిగితే ఎక్కడెక్కడి నుంచి విమానాలు దిగుతారా లేదా అంటే ఒక నిరుద్యోగిని చాలా పేద కుటుంబం అని నా పైన ఈ వివక్షత చూపుతున్నారా? అసలు ఎందుకు స్పందించలేదని నాకు అర్థం అవ్వదు. అప్లై చేసుకున్న 24